తెలియజేస్తున్నాను సవినయంగా. నా ఈ ఎన్నికలు జగనన్న కంటే కూడా మనందరికీ కూడా ఎంత ముఖ్యమైన ఎన్నికన్నా, ఈ ఎన్నిక పేదలకు పెత్తందారులకు మధ్య జరిగే ఎన్నిక. పేదల వైపు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, పెత్తందారుల వైపు చంద్రబాబు నాయుడు, జనసేన, బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీలు పెత్తందారుల వైపు ఉన్నాయి. ఇవాళ ఇవన్నీ కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నాయి. ఈ 5 ఏళ్లలో ఒకసారి ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మన బడులు మారినాయా లేదా ఒకసారి ఆలోచించండి. నాడు నేడులో భాగంగా స్కూళ్లు మారినాయి, పేదల పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం చదవాలా, వాళ్ళు ప్రపంచంతో పోటీ పడే పిల్లలుగా తీర్చిదిద్దాలని చెప్పి ఒక ఉన్నత ఆశయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు. మధ్యాహ్న భోజనాన్ని మార్చి గోరుముద్దగా పెట్టి మంచి డైట్, మంచి భోజనం పెడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అన్ని రకాలుగా పేదలకు అండగా నిలబడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆసరా, చేయూత, అమ్మఒడి, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, ఇట్లా ఎన్నో పథకాల ద్వారా నిజంగా పేదరికాన్ని తగ్గించారు, పేదలకు అండగా నిలబడ్డ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రకంగా అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్మెంట్, 108 వంటివి. జగనన్న ముఖ్యమంత్రి అయినాక అవన్నీ కంటిన్యూ చేస్తూ మళ్ళా ఈ అనేక కొత్త పథకాలు తీసుకొని వచ్చారు. కాబట్టి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళిద్దరే పేదలకు అండగా నిలబడ్డ నాయకులు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోమని కోరుతా ఉన్నాను. ఈరోజు ఒక్కసారి చంద్రబాబు వైఖరి మీరు చూడండి, చంద్రబాబు అనే విషయాన్ని నేను మనవి చేస్తా ఉన్నాయ్యా, ప్రశ్నిస్తా ఉన్నా. మోడీ గారు నమ్మడంలా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో, ఇది పచ్చి అబద్ధాలని. కేవలం చంద్రబాబు నాయుడు గారు వైఖరి ఎలా ఉంటుందంటే, ఏరు దాటే వరకు ఓడమల్లన్నా, ఏరు దాటాక బోడిమల్లన్నా అన్నట్టుగా ఎన్నికలు అయ్యే వరకు ప్రజల కేవలం అంటాడు. ఎన్నికలు అయిపోయినాక ఇచ్చిన హామీలన్నీ గాలి వదిలేస్తాడు, విస్మరిస్తాడు. కాబట్టి మరొకసారి చంద్రబాబు ట్రాప్ లో ఎవరు పడద్దు. గతంలో మోసపోయాం, గతంలో రైతు రుణమాఫీ అన్నాడు, డ్వాక్రా రుణమాఫీ అన్నాడు, ఇంటింటికి ఉద్యోగం అన్నాడు, ఉద్యోగం ఇకపోతే నెలకు 2000 చొప్పున 5 ఏళ్లకు 120 డబ్బిస్తా అన్నాడు, బ్యాంకులో బంగారం, ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు, ఎన్నో చెప్పినాడు, ఎన్నో కథలు చెప్పినాడు, అన్ని ఎన్నికలు అయిపోయినాక గాలికి వదిలేసినాడు. ఆయన హామీలను ఆయనే మాఫీ చేసుకున్నాడు. జరిగిన మంచిని కూడా ఒకసారి ఆలోచించాలి. బ్రహ్మం సాగర్ కు క్రమం తప్పకుండా తమకు 5 ఏళ్లలో 4 సార్లు ఫుల్ కెపాసిటీ నీళ్లు నింపడం జరిగింది. భద్రాద్రి మున్సిపాలిటీని అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా 2021లో సెంచరీ ప్లే పరిశ్రమకు భూమి పూజ చేశారు. 2023 డిసెంబర్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రారంభించారు. ఇవాళ అక్కడ దాదాపు 1000 నుంచి 1500 మంది పనిచేస్తా ఉన్నారు. మరొక 2000 మందిని కూడా రాబోయే సంవత్సరం రోజుల్లో వారు తీసుకుపోతా ఉన్నారు. కాబట్టి పరిశ్రమలు కానీ ఆర్టీఓ ఆఫీసులు రాజంపేటలో కాకుండా బద్దవేలకి తీసుకుంటాడం అయితేనేమి, అదేవిధంగా మున్సిపాలిటీలో రోడ్లు అయితేనేమి, అదేవిధంగా బ్రహ్మసాగర్ నుంచి తాగునీటి వసతి, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి చొరవ వలన, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన, జగనన్న ప్రభుత్వం చేసిన పనుల వలన మనకు మంచి జరిగిన మాట వాస్తవం. కాబట్టి తప్పకుండా ఈ సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా, ఈ అభివృద్ధి కొనసాగాలన్నా మన జిల్లా వాడు, మన ముద్దు బిడ్డ, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవసరం ఉందనే విషయాన్ని మీ అందరికి కూడా పేరున మనవి చేస్తూ, మీ అందరి ఆశీస్సులు, మీ అందరి ఆదరణ తప్పకుండా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ సుధమ్మ గారి పైన, అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నా పైన, అవినాష్ రెడ్డి పైన మీ అందరి ఆదరణ, మీ అందరి ఆశీస్సులుంచి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి అఖండ మెజార్టీతో గెలిపించమని పేరున ప్రతి అక్క చెల్లెమ్మను, ప్రతి అన్నదమ్ముని, ప్రతి అవ్వదాతను పేరున మనవి చేసుకుంటూ, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.